పోలీసు అంటే నేను సినిమాలను నటించిన వేషధారణ బట్టి అన్ని రాష్ట్రాలలో మరీ ముఖ్యంగా కర్ణాటకలో తెగ మార్పు వచ్చిందని ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ హీరో సాయి కుమార్ అన్నారు. విజయనగరం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్లో వొకేషనల్ అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం తన కొడుకు 20 సినిమాల్లో నటించినందుకు సిద్ధంగా ఉన్నాడని చెప్పారు. తనను హీరోగా ఆది పోలీసు పాత్రలో నిలబెట్టింది మాత్రం కర్ణాటక అని సాయి కుమార్ గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ సభ్యులు పలువురు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆర్కిటెక్ట్ మరియు ఇంటీరియర్ డిజైనర్ శ్రీమతి విజయ భార్గవ్, జిల్లా మరియు సెషన్స్ జడ్జ్ బి సాయి కళ్యాణ్ చక్రవర్తి, రోటరీ క్లబ్ జిల్లా గవర్నర్ మేడిపల్లి రామారావు, అసిస్టెంట్ గవర్నర్ డాక్టర్ పి సునీత తదితరులు పాల్గొన్నారు. అలాగే ఈ సంవత్సరం నేను ఫస్ట్ డబ్బింగ్ సినిమా 1973 ఎన్టీ రామారావు గారితో జమున గారితో నేను ఫస్ట్ డబ్బింగ్ చెప్పడం జరిగింది, సంసారం అనే సినిమా. సో ఈ ఇయర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా 50 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాను. 74 లో షూటింగ్ చేసాం అనుకుంటా, 75 లో రిలీజ్ అయినట్టు దేవుడు చేసిన పెళ్లి. అది సిల్వర్ స్క్రీన్ లో నా ఫస్ట్ అరంగేట్రం. సో ఈ 3 ఇయర్స్ నాకు ఒక విధంగా 50 ఇయర్స్ ఆఫ్ హ్యాట్రిక్ ఇయర్స్ అనమాట. సో నట ప్రస్థానం, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, సిల్వర్ స్క్రీన్ నటుడిగా. సో ఈ ప్రాసెస్ లో ఈ రోజు ఈ పురస్కారం తీసుకోవడం నిజంగా నాన్న అమ్మ వాళ్ళ కళ, వాళ్ళ ఆశీర్వాదం. చిన్న ఎమోషన్ కూడా ఉంది ఈరోజు, ఎందుకంటే ఇందాకే బాబాయ్ ఇంటికి వెళ్ళాను. వస్తూ అక్కడి నుంచి మన కోట చూడంగానే మా శేఖర్ ఇక్కడే ఉన్నాడు. 1974లో నేను 72 అరంగేట్రం చేసిన తర్వాత ఎస్ రాజేశ్వరరావు గారి మ్యూజికల్ నైట్లో నేను ఇదే కోటలో నేను దుర్యోధనుడు మైసభ చేయడం జరిగింది. నాన్న ఒక 100 సార్లు చెప్పుకుంటారు, ఎక్కడ చేసినా ఓకే.